హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్య మాధవ తెలుగు గురుచి ఈరోజు నేను ఏ రేపు వచ్చే ముక్కోటి ఏకాదశి ఉపవాసం ఎలా ఉండాలో దాని గురించి చెప్తున్నాను మీరు ఎవరికైనా తెలియకపోతే ఇలా చేసి ఉపవాసం ఉండి ఆ దేవదేవుని శ్రీ మహావిష్ణువి ఆశీర్వాదం పొందండి ఈరోజు దశమి రోజు రాత్రి కూడా భోజనం చేయకుండా ఏదైనా పలహారం కానీ టిఫిన్ కానీ తిని ఉపవాసం స్టార్ట్ చేయాలన్నమాట రేపు ఏకాదశి మొత్తము మనము మంచినీటిలో తులసి దళాలు వేసుకొని త్రాగుతూ ఉపవాసం స్టార్ట్ చేయాలి ఏకాదశి రోజు మొత్తం అన్నం కానీ పలహారం కానీ ఏమి తినకూడదు ద్వాదశి గడియలు వచ్చిన తర్వాత పలహారం మాత్రమే తినాలి ఆ రోజు ద్వాదశి రాత్రికి భోజనం చేయాలన్నమాట మధ్యలో ద్వాదశి రోజు పలహారం మధ్యాహ్నం కానీ ఉదయం కానీ చేయాలి అంటే ద్వాదశి రాత్రికి భోజనం చేయాలన్నమాట ఇలా ఉంటుంది ముక్కోటేకాదశి ఉపవాసము ఇప్పుడు చూడు దశమి నుంచి దశమి రోజు రాత్రి నుంచి ద్వాదశి రోజు రాత్రి వరకు భోజనం అని చేయకూడదు అనమాట బియ్యంతో చేసిన పదార్థాలు తినకూడదు ఇది ఆరోగ్యంగా ఉండే వారికి మాత్రమే వర్తిస్తుంది మిగతా వారికి వర్తించదు మనం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి కఠిన ఉపవాసం కూడా ఉండకూడదు కాబట్టి మంచినీటిలో తులసి దళాలు వేసుకొని మంచినీటితో తాగుతూ ఆ దేవదేవుని పాద నమస్కారాలకు ఆ శ్రీమల శ్రీనివాసుని వెంకటేశ్వరిని నామాలు జపిస్తూ మనము ఉపవాసం చేయాలన్నమాట ఆ దేవునికి దగ్గరగా ఉండేలాగా ఈ ఉపవాస దీక్షను మనం స్టార్ట్ చేయాలన్నమాట చేయలేని వారు చేయకపోయినా ఆ దేవుడు ఏమి అన్నాడు కాబట్టి ఆరోగ్యం అన్నీ జాగ్రత్తగా ఉండేవారు మాత్రమే ఉపవాసం చేయాలి మీ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇలా చేస్తూ రేపు ఏదైనా శ్రీనివాసుని గుడికి కానీ శ్రీ మహావిష్ణువు గుడికి కానీ వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి తప్పకుండా అలాగే దళాలతో స్వామివారిని అర్చిస్తే చాలా మంచిది అనమాట అమ్మవారిని స్వామివారిని ఇద్దరిని పూజించాలి అదీనూ కాకుండా రేపు శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి చాలా మంచి రోజు అత్యంత పవిత్రమైన రోజు శ్రీనివాసునికి ప్లస్ అమ్మవారికి ఇద్దరికి కలిసి వచ్చిన రోజు కాబట్టి తప్పకుండా ఇలా పూజించి ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి మీకు అందరికీ మంచి శుభం కలుగుతుంది ఈ శ్రీనివాసుని నామాలు మనము జపిస్తూ వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు పూజించుకుంటూ ఉండాలి ఇలా ఉపవాస దీక్షను పూర్తి చేసుకోవాలి ఫ్రెండ్స్ ఉత్తర ద్వార దర్శనం కంపల్సరీ చేసుకోవాలి ఈ వీడియో మీకు ఎవరికైనా నచ్చితే చేయండి